हेलो गाइस, కరోనా వైరస్ డిసీజ్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఏమైనా ఉంటాయి దాని గురించి డిస్కస్ చేయడం. మధ్యాహ్నం అంటే ప్రీవియస్ వీడియోలో సో కొన్ని అప్డేట్స్ రాలేదు. సో రిగార్డింగ్ దట్ నేను లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అలా ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ జరిగిన మీద అప్డేట్ వచ్చింది గూగుల్లో చెక్ చేసినప్పుడు. సో ఐమ్ రిగార్డింగ్ ఒక వీడియో చేశాను. సో సమ్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి. సో ఆ అప్డేట్స్ రిగార్డింగ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో డైలీ చేంజ్ ఇండియా వైజ్గా ఎలా ఉందో చూస్తున్నాం అండి. సో ఆల్ రీజన్స్ కొత్త కేసెస్ ఎలా వచ్చినాయండి. సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావెన్ టచ్ ద 4 ల్యాక్ మార్క్ అగైన్. 4 లక్షల మార్క్ ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ ప్రస్తుతానికి వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ దట్, ఒక రకంగా చెప్పాలి దగ్గర అవుతున్నాం. సో యాజ్ ఫార్ యాజ్ నో మనం టైం ప్రకారం వెళ్దాం. సో మనకి కావాల్సిందల్లా లాస్ట్ 2 వీక్స్ నుంచి ఉన్న డేటాను చూద్దాం. ఆల్రెడీ పెరుగుతుందని తెలుసు, మనం పీక్ స్టేజ్లో ఇంకా రాలేదు, పీక్ వచ్చాయని మాత్రం అనుకోద్దాం. సో మనకు తెలిసినంత వరకు 21 ఏప్రిల్ నుంచే మనకి 3 ల్యాక్ కేసెస్, 20 ఏప్రిల్ నుంచి కూడా 3 ల్యాక్ కేసెస్ ఉన్నాయి. సో 21 ఏప్రిల్ నుంచి వస్తున్నాం అంటే 10 డేస్ ప్లస్ ఇప్పుడు 15 డేస్ అయింది కాబట్టి. సో 15 డేస్లో మనం చూసినట్లయితే మనకి ఇంక్రీజ్ కనబడుతుంది తప్ప డిక్రీజ్ అయితే ఎక్కడ లేదు. సో బిలీవ్ షార్ప్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే ఉంది అక్కడక్కడ. సో మనకి ఇంక్రీజ్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో 21 ఏప్రిల్న 3,14,644 కొత్త కేసెస్లు నమోదైతే ఆ డిప్ మళ్ళీ ఎక్కడ వచ్చింది అంటే అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. సో అక్కడ నుంచి కరెక్ట్గా 25 ఏప్రిల్ వరకు 3,52,991 కేసెస్కి ఇంక్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే 26 ఏప్రిల్న 3,23,023 కేసెస్ నమోదు చేసుకుందాం కొత్త కేసెస్. మళ్ళీ అక్కడ నుండి తిరిగి రైజ్ అయింది. సో అక్కడ నుంచి హయ్యెస్ట్ ఎక్కడికి రీచ్ అయ్యామంటే 30 ఏప్రిల్ కరెక్ట్గా 5 డేస్కి మనం టాప్లోకి వచ్చాము. సో 4,01,993 కేసెస్ కొత్త కేసెస్ నమోదు చేసుకున్నాం ఆ రోజున. సో ఇప్పటి వరకు వరల్డ్ మొత్తం మీద కూడా ఇదే హయ్యెస్ట్ రికార్డు కూడా. సో రోజుకి 4 లక్షల కేసులు. సో దీని తర్వాత మనకి డౌన్ అయినాయి కాన్సెక్యూటివ్గా 3 డేస్. సో లోయెస్ట్ పాయింట్ మళ్ళీ మనం 3 మే 2021 357,316 కేసెస్ని మనం చూసాము. అంటే ప్రస్తుతానికి అదే లోయెస్ట్ పాయింట్, నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్. మళ్ళీ ఇవాళ మళ్ళీ రైజ్ అయింది, 3,82,146 కేసెస్ నమోదైనాయి. సో టోటల్గా 7 డే యావరేజ్ తీస్తే 3,81,124. సో 7 డే యావరేజ్కి దగ్గరగా వచ్చింది. సో ఇది కొత్త కేసెస్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చి మనకి డెత్స్ కూడా చూడాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి కేసెస్ ఏం తగ్గట్లేదు. సో మనం తగ్గుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది మన మిస్టేక్ అవుతుంది. సో డెత్స్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉంది. సో డెత్స్లో చూడండి, 21 ఏప్రిల్ 2021 నాటికి మనం 2,104 డెత్స్, రోజుకి 2,104 మంది చనిపోయారు. సో అక్కడ నుంచి మీకు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మనం రీచ్ అయినట్లు హయ్యెస్ట్ పీక్ ఇవాళే. సో ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజ్ అవుతుందో 2,000 నుంచి ఎక్కడ డిక్రీజ్ అవ్వలేదు. సో అన్నీ ఇంక్రీజ్ అయినాయి, మధ్యలో మాత్రం డిక్రీజ్ అయిన ఉన్నాయి. సో అది ఎప్పుడంటే మీకు 25 ఏప్రిల్న 2021లో 2,812 డెత్స్ నమోదయ్యాక నెక్స్ట్ కొద్దిగా తగ్గింది. అప్పుడు ఏంటంటే 2,771 డెత్స్ 26 ఏప్రిల్న. దాని తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ ఎక్కడ నమోదు చేసుకున్నా అంటే 28 ఏప్రిల్న 3,645 డెత్స్, దాదాపుగా 3,645 మంది చనిపోయారు. దాని తర్వాత రోజే 3,498 మంది చనిపోయారు, కొంత తగ్గింది. మళ్ళీ తర్వాత 3,689 మంది 1 మేనా రిజిస్టర్ అయితే తర్వాత రోజు తగ్గిందని 3,417. సో ఇక్కడ నుంచి మీకు దాదాపుగా 3,000 ఎక్కడి నుంచి కామన్ అయిందంటే 27 ఏప్రిల్ నుండి దాదాపుగా అన్ని రోజులు 3,000 మంది చనిపోయారు. సో ఆ రకంగా చూసుకుంటే వరుసగా కాన్సెక్యూటివ్గా 8 రోజులుగా మనం 3,000 పైగానే మరణాలు చూస్తున్నారు రోజును. సో అటు ఇటుగా కొంచెం చేంజ్ వస్తుంది. సో ఇది అఫీషియల్ డేటా లెక్కలండి, అఫీషియల్గా డేటా కలెక్ట్ చేసిన దాని ప్రకారం మనం మాట్లాడుకుంటుంది.
సో ఇంతవరకు ఆల్ రీజన్స్ చూసాం, మన ఆంధ్రప్రదేశ్ కూడా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మరణాలు అసలు ఒక రకంగా చాలా అదృష్టం అని చెప్పాలి. 21వ తారీఖున కేవలం 38 మంది చనిపోయారు. మనం రీచ్ అయినట్లు హైయెస్ట్ 2వ తారీఖు మేనా 83 మంది చనిపోయారు. సో ఇవాడ 82 మంది ఒకరి దగ్గర, కానీ టోటల్గా డైలీ యావరేజ్ 70 మంది ఉంది. 70 మంది దాకా చనిపోతున్నారు గత 2 వారాలుగా యావరేజ్ తీస్తే. సో ఇది కొత్త డెత్స్ గురించి, కొత్త కేసెస్ గురించి కనుక మాట్లాడినట్లయితే మీకు 21వ తారీఖు ఏప్రిల్ నాటికి 9716 కేసులు నమోదైతే మన హైయెస్ట్ 2వ తారీఖు మే నాడు 23920 కేసులు నమోదైనాయండి. సో ఇది 2వ తారీఖు మే నాడు మన హైయెస్ట్ రికార్డ్ చేసాం ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత తిరిగి మళ్ళీ 4వ తారీఖు నాడు 20034 కేసులు, రెండోసారి మళ్ళీ 20,000 మార్క్ రీచ్ అయ్యాం. అంటే బహుశా ఇంకా ఫర్దర్ డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో 20,000 అబోవ్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సో దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కేసులు రిజిస్టర్ అయ్యే అవకాశం పెరుగుతుందని అర్థం. సో విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో కేసెస్ తగ్గుతున్నాయన్న విషయం చెప్తున్నారు, చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి మన ఇండియాకి. అయితే మరీ బీభత్సంగా తగ్గడం లేదు మహారాష్ట్రలో. వన్ ఆఫ్ ద వరస్ట్ అఫెక్టెడ్ ఎవరంటే మహారాష్ట్రనే. ఇప్పుడు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మహారాష్ట్రలో కనుక చూసుకుంటే కరువు డౌన్ అవుతుంది. సో ఆ విషయంలో మాత్రం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి పాపం మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. దేశంలో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ ఇబ్బందులు పడింది మహారాష్ట్రనే. దాదాపుగా 21 ఏప్రిల్న పర్ డేకి 67,468 కేసెస్ని నమోదు చేసుకున్న రాష్ట్రం, ఇవాళ 4th మే నాటికి 51,888 కేసెస్ని నమోదు చేశారు. సో డౌన్ అయింది మీకు కర్వ్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఆ రకంగా చూసినట్లయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ అప్పుడేం సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు, అంటే సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పారు. సో కోవిడ్ సెకండ్ వేవ్ మనకు దాని ఎఫెక్ట్ పోవడానికి చాలా కాలం పడుతుంది, ఇతరులకు థర్డ్ వేవ్ కూడా వస్తుందని. సో అది కొత్త కేసెస్ గురించి, మహారాష్ట్ర గురించి. అట్లాగే మనం మరొక స్టేట్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే యాక్చువల్గా రెండు స్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి, ఒకటి ఉత్తరాఖండ్ గురించి, తర్వాత ఉత్తరప్రదేశ్ గురించి. సో అది తర్వాత నేను మాట్లాడతాను. సో ప్రస్తుతానికి టెస్ట్లోకి వెళదాం. ఇప్పటివరకు మన దేశంలో జరిగిన టెస్ట్లు గత 4వ తారీఖున మే నాడు నమోదైన టెస్టులు ఎంత అంటే అక్షరాల 17,61,557 టెస్టులు జరిగాయి. అయితే ఎన్ని పాజిటివ్, ఎన్ని పర్సంటేజ్ ఎంత అన్నది మన దగ్గర అప్డేట్ లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చాను. సో ప్రస్తుతానికి మనకున్న అప్డేట్స్ ప్రకారం 3 మే 2021 నాటికి 17,60,838 టెస్టులు చేస్తే అందులో 378,580 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాని ప్రకారం పర్సంటేజ్ ఇస్తే 21.5% మంది ఇందులో కోవిడ్ పాజిటివ్ తేలారు. సో కరువులో కూడా మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టెస్టులతో చూస్తే కంపేర్ చేసుకుని నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అనేవి చాలా తక్కువ. బట్ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సెకండ్ వేవ్లో ఆ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో ఫస్ట్ వేవ్తో పోలిస్తే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి. మనం ఇంకా ఫస్ట్ వేవ్ స్టార్టింగ్లో ఉన్నాను అనుకోవాలి, ఇంకా పెరగ పీక్ ఇంకా మనం రాలేదు. పీక్ వచ్చే టైంకి ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. సో నెక్స్ట్ కేసెస్ విషయంకి వచ్చేటప్పటికి ఇదిగోండి మళ్ళీ ఒకసారి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, ఇవాళతో 2,07,00,000 కేసెస్ నమోదైనవి. అందులో 382,000 కేసెస్ కొత్త కేసులు అయితే రికవర్డ్ ఇప్పటికి 17 కోట్ల మంది, సారీ క్షమించండి, 1,70,00,000 మంది రికవర్ అయ్యారు. అందులో 338,000 మందికి కేసెస్, 338,000 మంది కోవిడ్ కేసెస్ నుంచి బయటపడ్డారు. డెత్స్ విషయంకి వచ్చినట్టు మాత్రం ఇవాళ 226,000 మంది టోటల్గా మన దేశంలో చనిపోవడం జరిగింది. ఇవాళ ఒక్కరోజు 3,788 మంది చనిపోయారు. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ పరంగా, సో ఎక్కడెక్కడ మనకి ఎలా ఉందో చూద్దాం చూద్దాం. సో ఇప్పుడు మనం జనరల్ సెన్స్లో మాట్లాడుకుంటే కనుక 1 మిలియన్ మార్క్ కేసెస్ దాటిన ప్రతి స్టేట్ని మనం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ 1 మిలియన్ దాటింది. 1.18 మిలియన్ అంటే 11,80,000 మందికి దాదాపుగా కోవిడ్ సోకింది. ఇవాళ ఒక్కరోజు 20,000 మంది 20,000
కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక కొత్త రకం వేరియంట్ కనుగొన్నారని చెప్తున్నారు. సో దాని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాలి. సో కొంతమంది చెప్తున్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే కొత్త వేరియంట్ ఒకటి కనుక్కున్నారని. సో తర్వాత మహారాష్ట్ర ఆల్రెడీ 1 మిలియన్ దాటేసింది, 4.82 మిలియన్లు అంటే దాదాపుగా 48,20,000, దాదాపుగా 1.5 కోటికి దగ్గర అవుతున్నారు. బహుశా దాని ప్రకారం చూసుకున్నట్టయితే బహుశా మరొక 4-5 రోజుల్లో వీళ్ళు 50 లక్షల కేసులు నమోదు చేసుకుంటారు. దాని ప్రకారం చూసుకుంటే మహారాష్ట్రకు ఆల్రెడీ 1 కోటికి దగ్గరకు వచ్చారు. తర్వాత కేరళ 17 లక్షల కేసులతో ఉంది. సో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మహారాష్ట్ర తర్వాత రికార్డ్ అయింది కేరళలోనే. 17 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో కేరళలో ప్రస్తుతానికి గతంలో అంటే గత 24 గంటల్లో నమోదైన కేసులు ఎంతంటే 37,190 కేసులు. అయితే ఇది హయ్యెస్ట్ కాదు, కేరళలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ వచ్చినాయి, కానీ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద లాస్ట్ 24 అవర్స్ అనేది మారింది. అది మహారాష్ట్రకి ఉంది, దాని తర్వాత సెకండ్ మాత్రం కర్ణాటక ఉంది. కర్ణాటక 1.69 మిలియన్ అంటే 16,90,000 కేసెస్ అయితే అందులో లాస్ట్ 24 అవర్స్లో 44,631 కేసెస్ కొత్త నమోదయ్యాయి. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ 1.37, ఉత్తరప్రదేశ్ అందరికన్నా చాలా ఫాస్ట్గా ఎక్కువ కేసులు నమోదు చేస్తుంది. సో 1.37 మిలియన్ అంటే 13,70,000 కేసులు నమోదవుతుంది. అందులో గత నిన్న లాస్ట్ 24 అవర్స్లో 25,770 కేసులు నమోదు చేసింది. తమిళనాడు 1.25 మిలియన్, వాళ్ళగా లాస్ట్ 24 అవర్స్ 21,228. ఢిల్లీ వచ్చి 1.23 మిలియన్ అంటే 12,30,000 కేసులు. సో వీళ్ళ ప్రకారం చూసుకుంటే లాస్ట్ 24 అవర్స్లో 19,953. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చి ఇవన్నీ లెస్ దాన్ 1 మిలియన్. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఇంకా రారు. ఇప్పుడే 1 మిలియన్ కేసులు దాటినట్లయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో టాప్ 7. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే టాప్ 7. ఈ టాప్ 7 స్టేట్స్లోనే 1 మిలియన్ మార్క్ దాటాయి. దీని తర్వాత మనకి రికవరీలో 1 మిలియన్ సాధించినవి కూడా 7 రాష్ట్రాలే, 1 మిలియన్ ప్లస్ ఉన్నాయి. హయ్యెస్ట్ మహారాష్ట్ర, దాని తర్వాత హయ్యెస్ట్ రికవరీ కేరళ సెకండ్ పొజిషన్లో ఉంది. సో దీని తర్వాత డెత్స్ విషయంలో మాత్రం మనకి 10,000 అబౌవ్ రికార్డ్ చేసిన డెత్స్, 10,000 అబౌవ్ రికార్డెడ్ డెత్స్ కోవిడ్ వల్ల సంభవించినట్లు చూస్తే మహారాష్ట్ర 71,242, కేరళ లేదు విషయంలో మాత్రం, కర్ణాటక మాత్రం 16,538 ఉంది, ఉత్తరప్రదేశ్ 13,798, తమిళనాడు 14,612, ఢిల్లీ 17,752, వెస్ట్ బెంగాల్ 11,744. హయ్యెస్ట్ నెంబర్ అంటే 10,000 అబౌవ్ డెత్స్ కోవిడ్ డెత్స్ రికార్డ్ చేసినట్లు ఈ రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో 5 రాష్ట్రాలు ఉన్నాయి, మిగతావన్నీ లెస్ దాన్ 10,000లోనే ఉన్నాయి. సో అందరికన్నా ఎక్కువగా ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నట్లు కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో వీళ్ళ గురించి తర్వాత. ఇప్పుడు మనకి డైలీ కేసెస్లో 10,000 అబౌవ్ డైలీ 10,000 అబౌవ్ కోవిడ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ ఈ రాష్ట్రాల్లో డైలీ 10,000 అబౌవ్ కేసెస్ నమోదు చేస్తున్నాయి. డైలీ 20,000 అబౌవ్ కేసెస్ నమోదు చేస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత మహారాష్ట్ర మళ్ళీ ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, ఇంకా తర్వాత మీకు ఢిల్లీ లాస్ట్ 24 అవర్స్లో లేదు. సో బిట్వీన్ 10 to 20లో ఉన్నాయి మాత్రం. తర్వాత ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ ఉన్నాయి. సో ఇవి మనకి నార్మల్గా చూపిస్తుంది. సో ఈ రకంగా చూస్తే టాప్ 7లోనూ అట్లాగే అన్నిట్లోనూ టాప్ టియర్లో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు హాట్స్పాట్స్ ఇవే. ఇవి కాకుండా మీకు వ్యాక్సినేషన్లోకి వెళ్ళాలి. ఇప్పటివరకు మన దేశంలో 4 మే నాటికి 2020 నాటికి
కేవలం ఒక డోస్ అన్న వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 12,86,27,919 మంది. ఏ లక్షలలో మన దేశంలో 9.4% మంది. సో 4 మే నాటికి మన దేశంలో ఒక డోస్ మినిమైజ్కున్న వాళ్ళు 9.4% మంది. ఫుల్గా వ్యాక్సినేట్ చేసుకున్న వాళ్ళు అంటే 2 డోసులు వ్యాక్సినేట్ పడిన వాళ్ళు 2,91,233 మంది. 7 లక్షల మన దేశ జనాభాలో 2.1%. సో కేవలం మన దేశంలో పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వాళ్ళు కేవలం ప్రతి 100 మందిలో 2 మాత్రమే అక్షరాల. సో ఇంకా 2 మాత్రమే వ్యాక్సినేట్ అయ్యారు. కొంచెం పర్సంటేజ్లో 0.1 పెరిగాయి. సో అవి పెద్ద అంటే మనం కన్సిడర్ చేసేవి కావు. సో వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్లో మన దేశంలో మనం వ్యాక్సిన్ వేయించుకుందంత. సో మనకు తెలుసు వ్యాక్సిన్లు ఎంత, ఈ వ్యాక్సిన్లు కనుక సరిగ్గా వేయకపోతే దాని ప్రభావం మన దేశ ఎకనమీ మీద ఉంటుంది, మన దేశం ఆరోగ్యం మీద ఉంటుంది, ప్రజలు ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్నది చూడాలి. సో ఏ రకంగా చూసినా కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా స్లోగా వెళ్తుందని అర్థమవుతుంది. సో ఇది దీని తర్వాత మ్యాప్స్లో కనుక చూసిన హాట్స్పాట్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవాళ నేను టాపిక్ మాట్లాడగలనుకున్నది ఏంటంటే స్టాటిస్టిక్స్ పరంగా అయితే ఇది. సో అందరూ మాట్లాడేది ఏంటంటే ఉత్తరాఖండ్ లో మనకి కుంభమేళా జరిగింది కదా, ఆ కుంభమేళా వల్లే సూపర్ స్ప్రెడర్ అయ్యింది అని చెప్తున్నారు కొంతమంది అంటున్నారు. సో కొంతమంది అనగా చాలామంది అభిప్రాయం కూడా అదే. సో కుంభమేళా జరిగింది ఉత్తరాఖండ్లో కాబట్టి అసలు ఎంతమంది గ్యాదర్ అయ్యి ఉంటారు కుంభమేళాలో నార్మల్గా అయితే? సో అది కూడా ఆలోచించుకోవాలి కదా. సో దీనికి సంబంధించి మనం ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్గనైజేషన్ది, తర్వాత ఒక లోకల్ న్యూస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి, వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వెలిగించారో చూద్దాం. సో అన్నిసార్లు మనం ఒకటే నమ్మడానికి లేదు, కొన్నిసార్లు మనం రెండు డేస్ మూడు డేస్ చూడాలి. సో నేను ద క్వింట్ అట్లాగే news18.com అని చెప్పి రెండు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏమున్నా చూద్దాం. తర్వాత ఇంటర్నేషనల్గా ఒక న్యూస్ ఆర్గనైజేషన్ ఏం రాసిందో చూద్దాం. నార్మల్గా మనకు తెలుసు ఏంటంటే, నేను నార్మల్గా ఎక్కువగా న్యూస్ మీడియా ఆర్గనైజేషన్స్లో ఇంటర్నెట్లో ఉన్నాయే ఇండిపెండెంట్ జర్నలిజం చేసేవాళ్ళు యాక్చువల్గా కొంచెం న్యూస్ యాక్యురేట్గా ఇస్తున్నారు మన దాంట్లో. సో అందులో ఒకటి చదువుతున్నాను, దో సూపర్ స్ప్రెడర్ క్యాంపెయిన్ ఆపర్చునిటీ గ్లోబల్ మీడియా అండ్ కుంభ్. అల్ జజీరా అవుట్, ద హిపోక్రసీస్ హౌ ద గవర్నమెంట్ డెల్ట్ విత్ పబ్లిక్లీ జమాత్ గ్యాదరింగ్ ఎర్లియర్. సో ఇక్కడ ఏంటంటే క్వింట్ సూపర్ స్ప్రెడర్ కింద చెప్తుంది, అట్లాగే కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో తబ్లీకి జమాత్ మరి గుమిగూడారని చెప్పి దాదాపుగా చాలా న్యూస్ ఛానల్లో వాళ్ళ మీద చాలా చెడుగా ప్రచారం చేశారన్నమాట వాస్తవం. అది అందరికీ తెలుసు వాళ్ళు ఎంత ఎలాగా చేశారందా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కూడా అఫీషియల్గా తబ్లీకి జమాత్ ఎంతమంది కోవిడ్ సోకినాయి డైలీ రిపోర్ట్లు ఇచ్చారని కూడా ఉంది, చాలామందికి తెలుసు, న్యూస్ ఛానల్ చూసి వాళ్ళు తెలుస్తుంది. సో విత్ ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ గివింగ్ నో ఇండికేషన్ ఆఫ్ కటింగ్ షార్ట్ ద కుంభ్ మేళా ఇన్ హరిద్వార్ డిస్పైట్ ద సర్జింగ్ కేసెస్ అక్రాస్ ఇండియా ఇట్ హ్యాస్ గార్నర్డ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మీడియా. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కుంభ మేళా నిర్వహించినప్పుడు హరిద్వార్ దగ్గర సో కేసెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. సో అది ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్లోకి వచ్చింది. సో కాలింగ్ ద రిలీజియస్ గ్యాదరింగ్ అ సూపర్ స్ప్రెడర్, అల్ జజీరా రిపోర్టెడ్ దట్ మోర్ దాన్ 1,000 పీపుల్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డిసీజ్ ఇన్ హరిద్వార్. అల్ జజీరాలో 1,000 పీపుల్కి టెస్ట్ అయిందని చెప్పి ఒక పోస్ట్ వచ్చింది, దానికి సంబంధించిన అది స్క్రీన్ షాట్ పెట్టినట్టున్నారు. వైల్ పాయింటింగ్ అవుట్ ద హిప్రోక్రసీ ఈస్ హ్యావ్ ద గవర్నమెంట్ డెల్ట్ విత్ తబ్లికి జమాత్ గ్యాదరింగ్ ఎల్ ఇయర్ ద రిపోర్ట్ ఆల్సో నోటెడ్ దట్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ రిఫ్యూజ్ టు కాల్ ద గ్యాదరింగ్ ఆఫ్ పాసిబుల్లీ ఫీరింగ్ అ బ్యాక్లాష్ ఫ్రమ్ రిలీజియస్ లీడర్స్ ఇన్ హిందూ మెజారిటీ కంట్రీ. సో యాక్చువల్గా ఇందులో హిపోక్రసీ అంటే అది అంటారు కదా హిపోక్రసీ అని, అందరికీ తెలిసి ఉండదు, కొంచెం తెలియపోతే వెతుక్కోండి. సో గవర్నమెంట్ తబ్లికి జమాత్ విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించిందో మన అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చొరకలంటించింది గవర్నమెంట్కి,
మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గవర్నమెంట్ ప్రవర్తించిన తీరు, మరి ఇప్పుడు కుంభమేళ జరిగినప్పుడు ప్రవర్తించిన తీరు, ఆల్రెడీ మనకు తెలుసు కోవిడ్ కేసులు ఇంకా ఉన్నాయన్న విషయం తెలుసు. మన కోవిడ్ పూర్తిగా అంతమవ్వలేదు, ఇంకా కేసులు అనేవి మన దేశంలో కాకపోతే తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నా ఒక్క కోవిడ్ కేసు నుంచే మన దేశంలో మొదలైంది. మరి అలాంటిది ఏకంగా 9,000 కేసులు 10,000 కేసులు ఉన్నప్పుడు మొదలైన ఈ కుంభమేళ, ఇంకా 9,000 10,000 కేసులు ఫిబ్రవరిలో కుంభమేళ కుంభమేళ స్టార్ట్ అయ్యే టైంకి మన దగ్గర రోజుకి 50,000 40,000 కేసులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి టైంలో కుంభమేళ పెట్టారన్న సంగతి అందరికీ తెలుసు. సో అమిడ్ క్రిటిసిజం అగెన్స్ట్ ద గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఫర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ ద ఎవర్ ఇంక్రీజింగ్ థ్రెట్ ఆఫ్ సచ్ గ్యాదరింగ్ ఇన్ ద మిడల్ ఆఫ్ పాండమిక్ ప్లే పీస్ ఆఫ్ పీస్ ఇన్ న్యూయార్క్ టైమ్స్ స్టేటెడ్ ద పిల్గ్రిమేజ్ దిస్ ఇయర్ హ్యాస్ కోయిన్సైడెడ్ విత్ ద నేషనల్ ఎలక్షన్ స్పెక్యులేటింగ్ దట్ పిఎం మోడీ హూస్ పార్టీ ఈజ్ రూటెడ్ ఇన్ హిందూ నేషనలిస్ట్ బిలీఫ్స్ సో ద పిల్గ్రిమేజ్ ఇస్ అ క్యాంపెయిన్ ఆపర్చునిటీ. సో ఓకే, ఇక్కడ న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం ప్రచురించారు. సో ఈ హోలీ పిల్గ్రిమేజ్, ఈ కుంభమేళ అనేది పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు. ఇది కరెక్ట్గా ఎలక్షన్ టైంలోకి రావడంతో దీన్ని క్యాంపెయిన్ ఆపర్చునిటీగా భావించింది. సో ఎందుకంటే బీజేపీ ఎక్కువగా హిందూ బిలీఫ్స్ చుట్టూనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు, రాముడు గురించిన దాని గురించిన దీని గురించిన. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కుంభమేళను ఆపితే మాత్రం వీళ్ళకి బ్యాక్లాస్ వస్తుందని చెప్పి భయపడుతున్నారు. సో ఆపర్చునిటీలను చూశారు తప్ప కోవిడ్ గురించిన దృష్ట్యా చూడలేదని చెప్పి న్యూయార్క్ టైమ్స్ అన్నాయి. సో వాళ్ళ ఇంటర్నేషనల్ మీడియా విరుచుపడడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే కోవిడ్ ఒక చోట కనుక పొరపాటున పెరిగిందంటే ప్రపంచమంతా దాని ఫలితాలు అనుభవిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ వేవ్ మనం దాని ఫలితం చూసాం, ఎక్కడో చైనాలో పుట్టింది ప్రపంచం అంతా పాకడం కొద్ది ఎత్తు ఎక్కువ కాలం పట్టలేదు. అలాంటిది ఇండియా లాంటి కంట్రీలో అందులోనూ లార్జెస్ట్ పాపులేషన్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్న కంట్రీలో కనుక ఇలాంటి కోవిడ్ విజృంభించిందంటే దాని ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. సో అందుకే ఇంటర్నేషనల్ మీడియా చాలా సీరియస్గా తీసుకుంది ఇలాంటి విషయంలో. ఎడిటోరియల్ ఇన్ ద వాషింగ్టన్ పోస్ట్ పాయింటెడ్ అవుట్ దట్ అ వైల్డ్ ఫైర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈస్ స్ప్రెడింగ్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ టాకింగ్ అబౌట్ బ్రెజిల్ అండ్ ఇండియా వేర్ ద డైలీ యావరేజ్ హ్యాస్ డ్రాస్టికలీ షాట్ అప్ ద ఎడిటోరియల్ డిస్క్రిటిసైజ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఇన్ బోత్ ద కంట్రీస్. సో వాషింగ్టన్ పోస్ట్లో ఇండియానే కాదు బ్రెజిల్ రెండు దేశాల విషయంలోనూ వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాల విషయంలో క్రిటిసిజం ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఎడిటోరియల్ రోడ్ ఒకటి వచ్చింది, అదేంటంటే వ్యాక్సిన్స్ ఆఫ్ అ హోప్ బట్ పొలిటికల్ లీడర్స్ ఇన్ బ్రెజిల్ ఇండియా అండ్ ఎల్స్వేర్ మస్ట్ యాక్సెప్ట్ దట్ ఇన్ ద షార్ట్ టర్మ్ బేసిక్ మిటిగేషన్ టాక్టిక్స్ లాక్డౌన్స్ డిస్టెన్సింగ్ ఫేస్ మాస్క్స్ అండ్ హైజీన్ విల్ వర్క్ అండ్ మస్ట్ బి యూస్డ్. ఎడిటోరియల్ రూట్లో ఇది వచ్చింది. సో ఇది ఒపీనియన్ సంబంధించింది, దానిలో వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రికలో వచ్చింది. ఇది కూడా యుఎస్ బేస్డే. రిపోర్టింగ్ ఆన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ ద పిల్గ్రిమేజ్ సిటీ బీబీసీ సెడ్ ద హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ ఇంక్లూడింగ్ 9 టాప్ సెయింట్స్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19 ఇన్ ఇండియా హరిద్వార్ సిటీ వేర్ హ్యూజ్ క్రౌడ్స్ హ్యావ్ గ్యాదర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కుంభమేళా ఫెస్టివల్. సో కుంభమేళాలో పార్టిసిపేట్ చేసిన 9 మంది సెయింట్స్ అంటామా, ఇక్కడ ఏమన్నాడు హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ ఇంక్లూడింగ్ 9 టాప్ సెయింట్స్ అన్నారు. అదే 9 మంది టాప్ సెయింట్స్ అంటే ఈ గురూజీ స్వామీజీలు అంటారు కదా, వాళ్ళు 9 మందికి కోవిడ్ వచ్చిందన్న విషయం బీబీసీ పత్రికలో కూడా వచ్చింది. ద గార్డియన్ అనే పత్రిక అయితే ద గార్డియన్ రిపోర్టెడ్ దట్ మోస్ట్ ఆఫ్ దోస్ హూ వెంట్ టు టేక్ అ డిప్ ఇన్ గంగా వర్ నాట్ సీన్ వేరింగ్ మాస్క్స్ అండ్ అడ్హేరింగ్ టు ఎనీ కోవిడ్ నార్మ్ ప్రొవైడింగ్ అ డైరెక్ట్ కంపారిజన్ విత్ అదర్ రిలీజియస్ గ్యాదరింగ్స్ అమిడ్ ద పాండమిక్ ద ఆర్టికల్ స్టేటెడ్ మెనీ రిలీజియస్ గ్యాదరింగ్స్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ ఆర్ స్కేల్డ్ బ్యాక్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఓన్లీ అ ఫ్యూ థౌజండ్ ముస్లిమ్స్ టుక్ పార్ట్ ఇన్ లాస్ట్ ఇయర్స్ హజ్ ద యాన్యువల్ పిల్గ్రిమేజ్ టు మక్కా కంపేర్డ్ విత్ ద మోర్ దాన్ 2 మిలియన్ ఇన్ నార్మల్ ఇయర్స్ ద పోప్ సెలబ్రేటెడ్ మిడ్ నైట్ మాస్ ఆన్ క్రిస్మస్ ఈవ్ విత్ ఫ్యూర్ దాన్ 100 పార్టిసిపెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ 10,000. సో ఇక్కడ గార్డియన్ పత్రికలో ఏంటంటే రిలీజియస్ గ్యాదరింగ్స్ విషయంలో ప్రపంచంలో జరుగుతుంది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటంటే కంపారిజన్ చేస్తా చెప్పారండి. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ రిలీజియస్, ప్రపంచంలో 3 పెద్ద రిలీజియన్స్ ఉన్నాయి, ఒకటి క్రిస్టియానిటీ ఇంకొకటి ఇస్లాం, దాని తర్వాత హిందూయిజం వస్తాయి. 3 ప్రపంచంలో
మూడు పెద్ద రిలీజియన్స్, ఫస్ట్ క్రిస్టియానిటీ, ఇస్లాము, తర్వాత సెకండ్ ఇస్లాము, థర్డ్ హిందూయిజం. సో వాటిని కంపేర్ చేస్తే చెప్పారు. సో ఫస్ట్ కంపారిజన్గా మక్కా ప్రయాణం చేసే ముస్లిమ్స్ గురించి చెప్పారు. మక్కా ప్రయాణంలో దాదాపుగా మీకు నార్మల్గా 2 మిలియన్ 20 లక్షల మంది వస్తారు. సో అది కామన్గా జరుగుద్ది. దాని తర్వాత పోప్ అనేది క్రిస్టియానిటీ వరకు, క్యాథలిక్స్ వరకు ఏంటంటే క్రిస్మస్ ఈవ్న పోప్ విషయం, పోప్ స్పీచ్ అవడం కోసం వచ్చినప్పుడు వాటికన్ సిటీలో దాదాపుగా 10,000 మంది దాకా గ్యాదర్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మక్కాలో 2 మిలియన్ నార్మల్గా వచ్చే చోట కూడా, సో చాలా రిలేటివ్లీ చాలా తక్కువ వెళ్ళారు. కేవలం ఎంతమంది కంటే చాలా కొద్ది 1,000 మందికి మాత్రమే ఇచ్చారు. దాని తర్వాత క్రిస్మస్ ఈవ్ టైంలో అయితే పోప్ కేవలం 100 మందితోటే క్రిస్మస్ ఈవ్ జరుపుకున్నారనే విషయం చెప్పారు. మరి ఎంత స్ట్రిక్ట్గా ప్రపంచంలో రెండు పెద్ద రిలీజన్స్ పాటిస్తున్నప్పుడు మూడో పెద్ద రిలీజన్ హిందూజం దగ్గర కుంభమేళ లాంటి ప్లేస్ అందులోనూ కొన్ని లక్షల మంది ఒకేసారి గ్యాదర్ అయితే దానివల్ల జరిగే అనర్థాలు అంటారు చెప్పక్కర్లేదు. సో మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదని గవర్నమెంట్స్ ఆలోచించుకోవాలి. అస్ అన్ ఎవిడెంట్ ఫ్రమ్ ఫొటోస్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ హ్యావ్ గ్యాదర్డ్. ఇంకో విషయం ఏంటంటే గార్డియన్లో వచ్చింది, గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినలో చాలామందికి అసలు మాస్క్ వేసుకోలేదట, మాస్క్ వేసుకోకుండా వెళ్ళారనేసి చెప్పారు. సో కోవిడ్ నార్మ్స్ పాటించలేదన్న విషయం స్పష్టంగా చెప్తున్నారు, దానికి 1,000 ఫోటోలు సాక్ష్యం అని చెప్తున్నారు. సో మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ఫొటోస్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ హరిద్వార్ ఫర్ ద షాహీ స్నాన్ హోలీ డే అట్ అ టైమ్ వెన్ ఇండియా హ్యాస్ బీన్ రికార్డింగ్ 2 లాక్ న్యూ కేసెస్. ఓకేనండి. సో ఇక్కడ గార్డియన్ చెప్పింది ఏంటంటే కోవిడ్ సంక్షోభం ముదిరే సమయానికి, కోవిడ్ సంక్షోభం మొదలయ్యేటప్పటికీ రోజుకి 2 లక్షల కేసులు నమోదవుతున్న సమయంలో షాహీ స్నాన్ అని చెప్పి ఒకటి ఉంది. ఆ స్నానం చేయడం కోసం దాదాపుగా 2 లక్షల మందికి గ్యాదర్ అవుతారు. సో ఆ టైంలో జరిగింది ఇది అని చెప్తున్నారు. సో సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఏమీ పాటించలేదు. పోలీస్ హ్యావ్ సో ఫార్ బీన్ అనేబుల్ టు ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఓయింగ్ టు ద లార్జ్ స్వాతీస్ ఆఫ్ పిలిగ్రమ్స్. సో ఈ హోలీ జర్నీ చేసే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలామందికి కోవిడ్ నార్మ్స్ పాటించడానికి ఎన్ఫోర్స్ చేయలేకపోయారు పోలీసులు. వైల్ మహేంద్ర నరేంద్ర గిరి ద లీడర్ ఆఫ్ ది ఆల్ ఇండియా అఖాడా పరిషత్ వాజ్ అడ్మిటెడ్ టు ఎయిమ్స్ ఇన్ రిషికేష్, స్వామి కపిల్ దేవ్ లీడర్ ఆఫ్ ద మహానిర్వాణి అఖాడా డైడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ రీసెంట్లీ. సో ఎవరైతే ఈ ఇందులో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారండి, మహంత్ నరేంద్ర గిరి లీడర్ ఆఫ్ ఆల్ ఇండియా అఖాడా పరిషత్, ఈయన ఆల్ ఇండియా అఖాడా పరిషత్ లీడర్ట, ఈయన ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు. రిషికేష్ అనే ప్లేస్లో ఉన్న ఎయిమ్స్లో ఈయన అడ్మిట్ అయ్యారు. స్వామి కపిల్ దేవ్ అనే లీడరు మహానిర్వాణి అఖాడా సంబంధించిన లీడర్, ఆయన ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు కూడా. గోయింగ్ టు ద కేసెస్ 2 లాక్ అఖాడాస్ ద నిరంజన్ అండ్ ఆనంద్ హ్యావ్ అనౌన్స్డ్ ఎర్లీ ఎగ్జిట్ ఫ్రమ్ గ్యాదరింగ్. కొంతమంది ముందరే ఎర్లీ ఎగ్జిట్ చేయడానికి చూశారు. సో ఇది కుంట్లో ప్రచురించబడింది. దీని తర్వాత మీకు ద క్వింట్ క్షమించండి. సో క్వింట్ తర్వాత మీకు news18.com 14th April ఆర్టికల్ ఉంది, బట్ ఎనివే క్వింట్ వచ్చినప్పటికి 16th April అది చూసాము. ద వైర్ ఉంది, తర్వాత ద మోస్ట్ రీసెంట్ వన్ గూగుల్లో మనకు అప్డేట్లు వచ్చినట్లు మోస్ట్ రీసెంట్ వన్ వచ్చి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ 27th April ఉంది. సో లెట్స్ గో విత్ న్యూ ఇండియా ఎక్స్ప్రెస్. మహాకుంభ్ ఇంపాక్ట్, ఉత్తరాఖండ్ యాక్టివ్ కోవిడ్ కేసు లోడ్ జంప్డ్. ఓకేనండి. మా 27th April నాటికి న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ .com దీని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ .com వెబ్సైట్లో ఇచ్చింది. మహాకుంభ్ ఇంపాక్ట్, ఉత్తరాఖండ్ యాక్టివ్ కోవిడ్ కేసెస్ లోడ్ జంప్ టు 1800% ఇన్ 25 డేస్. సో ఇక్కడ మనకి పర్సంటేజ్లో చెప్పారు. మహాకుంభ్ ఇంపాక్ట్ ఉత్తరాఖండ్లో కుంభమేళా వల్ల జరిగిన దాని ప్రకారం కేసు లోడ్ జంప్ అయింది, 1800%కి జంప్ అయింది లాస్ట్ 25 రోజుల్లో. ఇంగ్లీష్లో ఉంది, దెహ్రాడూన్ నుంచి ఇది చెప్తున్నారు. అన్ ఎక్స్ప్లోజివ్ 1800% స్పైక్ ఇన్ యాక్టివ్ కేసెస్ ఇన్ ఉత్తరాఖండ్ బిట్వీన్ March 31st అండ్ April 24th, అ పీరియడ్ కోయిన్సైడింగ్ విత్ హరిద్వార్ మహాకుంభ్, ఇండికేట్స్ దాట్
The congregation may have turned into a super spreader event in the state. Prior to the event, the total number of active cases in the Hill State stood at 1,863, March 31st. However, after the event started on April 1st, the number of active cases reached a whopping 33,330. So, according to the government data, over 35 lakh people had gathered in at Haridwar on April 12th, and the figure was pegged at over 13.51 lakh on April 14th. The both the days were considered as auspicious for rituals. The government spokesperson and minister Subodh Udi Unyal said complacency and arrival of tourists were to be blamed for the surge. "We are doing everything to ensure that this is over soon," he added. The last Shahi Snan of Kumbh is scheduled for Tuesday. Responding queries on the event, Mahant Ravindra Puri, the secretary of Niranjan Akhada, the second most prominent Akhada among the 14, said, "We have already informed that the Shahi Snan would be symbolic. With Char Dham Yatra scheduled for next month, the High Court has ordered the state to ensure it does not turn into another Kumbh. It has ordered government to formulate guidelines for the Yatra." Ravinath Raman, chairman of Char Dham Devasthanam Board and commissioner of Gharwal Division, said the guidelines will be issued soon with every possible precaution so that the spread is not amplified. "Our SOP will be on the lines of the safety measures of the center and state government and what we issued last year with added precautions." సో దీని ప్రకారం మనకి ఏంటంటే మార్చి 31 నాటికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం 1863 కోవిడ్ కేసెస్ మాత్రమే ఉన్నాయి. అది ఏమైందంటే ఏప్రిల్ 1 నాటికి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. ఏప్రిల్ 24కి వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం. ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది. ఏప్రిల్ 24కి వచ్చేటప్పటికి 33,330 కేసులకి పెరిగాయండి. సో ఆబ్వియస్గా ఆ రేంజ్లో ఇంక్రీజ్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఇంక్రీజ్, యాక్చువల్గా కేసులు తక్కువే. సో దట్స్ అ గుడ్ న్యూస్. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వచ్చారో ఒకసారి చూడండి. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డేటా, ఓవర్ 35 లాక్ పీపుల్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ హరిద్వార్. ఒక ఏప్రిల్ 12 గ్యాదర్ అయిన పీపుల్ ఎంతమంది అంటే 35 లక్షల మంది. ఏప్రిల్ 14 13.51 లక్షల మంది వచ్చారు. ఇంకా 13వ తారీఖు ఒకటి ఉంది. సో పోనీ ఏప్రిల్ 13 సో 25 లక్షలకి 13 లక్షలకి మధ్యలో ఒక నెంబర్ అనుకుంటే, సారీ 35 లక్షలకి 13 లక్షలకి మధ్యలో ఒక నెంబర్ అనుకుంటే 48/2 అయ్యండి. ఎంత కాదనుకున్నా మీకు 24 లక్షలు వస్తుంది. సో 35 + 24 + 13 50 60. సో దాదాపుగా దగ్గరగా 70 లక్షల మంది దాకా ఆ 3 రోజుల్లోనే ఉండుంటారు. సో మరి అంతమంది దాక్కొని ఆ ఒక్కరోజునే ఎక్సెప్ట్ చేసి 12/12/14 అనుకున్నా కూడా 48 లక్షల మందికి చేరుతున్నారు. సో దాదాపు 1/4 కోటి మంది జనాభా ఒక్క 2 రోజుల్లో ఒకే చోట గ్యాదర్ అయితే, సో కోవిడ్ కేసులు పెరగవండి. సో పబ్లిక్ జమాత్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అక్కడ ఎంతమంది గ్యాదర్ అయితే ఎంత పెరిగిందో చూద్దామండి. ఆ రోజు మరి మాట్లాడిన న్యూస్ ఛానల్స్ ఆర్టికల్స్ ఏం రాసే కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా. సో అప్పుడే మనకు అర్థమవుతుంది. సో గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ అండ్ మినిస్టర్ సుబోధ్ దునియాల్ అండ్ ద కంప్లసెన్సీ ఆఫ్ అరైవల్స్ ఆఫ్ టూరిస్ట్ వర్ టు బి బ్లేమ్డ్ ఫర్ ద సర్చ్. వాళ్ళు బ్లేమ్ ఎందులో చేశారంటే గవర్నమెంట్లు వచ్చిన ఏంటి హోలీ పిలిగ్రిమేజ్కి వచ్చిన భక్తుల మీదకి బ్లేమ్ కట్టారు. కుంభమేళ పెట్టడం ఎందుకు, పెట్టిన తర్వాత భక్తులు వచ్చారు నేడడం ఎందుకు. సో ఇది చాలా కొంచెం ఘోరం. ఉత్తరాఖండ్ పరిస్థితిని మనం గ్రాఫ్లో కూడా చూద్దాం. గ్రాఫ్లో చూస్తేనే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. సో క్షమించాను, తీసాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఎలా చూసినా కూడా మనం ఏంటంటే చాలా సింపుల్గా చెప్పేసుకుంటాం, అంత ఈజీ కాదు ఏంటి అని. సో దీనికి మనం ఏం చేయాలంటే మనం టెస్ట్లో, సో కరోనా వైరస్ డిసీజ్ సంబంధించినంత వరకు కేసెస్, న్యూ కేసెస్ మన ఆంధ్రప్రదేశ్ చూసాం కదా. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ చూద్దాం. ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్లో పోవచ్చు, అంత పెద్దగా ఉండకపోవచ్చు, బహుశా కానీ ఉంటుంది. ఇంకేనండి ఉత్తరాఖండ్ చూడండి.
జూన్ 10, 2020 నాటికి 1737 కేసులు అన్న. సో 2020లో సంగతి అది. వీళ్ళ హయ్యెస్ట్ ఎప్పుడు రీచ్ అయ్యారంట, క్షమించండి, కొంచెం సెప్టెంబర్ 15 నాడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు ఎంత అంటే అక్షరాల 2434 కేసులు అండి. ఇదే వీళ్ళ హయ్యెస్ట్ ఫస్ట్ వేవ్లో. దాని తర్వాత వీళ్ళకి ఎంత తక్కువ కేసులు ఉన్నదని చూడండి. సో ఇప్పుడు 4 మే నాటికి వీళ్ళ యావరేజ్ టోటల్గా కొత్త కేసులు 7028 కేసులు నమ్మదని. సో ఉత్తరాఖండ్కి యాక్చువల్గా ఎన్ని కేసులు నమ్మదని చూద్దాం. ఉత్తరాఖండ్లో చూడండి ఒకసారి, ఉత్తరాఖండ్లో 2 లక్షల కేసులు అండి, 2 లక్షల కేసులు నమ్మదండి. సో డైలీ 7048 కేసులు, 3000 మంది చనిపోయారండి. మనకి ఇండియాలో, మనకు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మందికి రీచ్ అయితే 8000 మంది చనిపోయారు. 11 లక్షల మందికి కేసులు నమోదైతే 8000 మంది చనిపోయారు. వీళ్ళకి 2 లక్షల దగ్గర 3000 మంది చనిపోయారు. ఇది 10 మిలియన్ రీచ్ అయితే ఎంత పెద్ద అవుతుంది చూడండి నెంబర్. అయితే ఇవి కనుక 10 మిలియన్ రీచ్ అయితే ప్లస్ ఎంత పెద్ద నెంబర్స్ వస్తాయి చూడండి. సో ఉత్తరాఖండ్, తెలంగాణ కూడా చాలా తక్కువ రిజిస్టర్ చేస్తున్నారు. ఒక రకంగా ఇందులో తెలంగాణ ఒకటి, పంజాబ్ ఒకటి కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ పంజాబ్ కూడా చూడండి దాదాపు 10,000 దగ్గరకు వచ్చింది. సో ఏదేమైనా చాలా రాష్ట్రాలు చాలా సీవియర్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇంకా సెకండ్ వేవ్, ఇంకా థర్డ్ వేవ్ కూడా వస్తుందండి. సో అప్పుడు మరి ఎలా చేస్తారని తెలియదు. సరే ఇక మనం మరి తబ్లీకి జమాత్ టైంలో మన మీడియాలో ఎలా రిపోర్ట్ చేశారో కూడా చూసుకోవాలి కదా. దాని గురించి న్యూస్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. మ్యాక్సిమం డిలీట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. చేస్తే హిందుస్థాన్ టైమ్స్.కామ్లో అక్టోబర్ 8, 2020 నాడు ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు చెప్పిందని కొంచెం వాతలేసిందనగా దాని గురించింది. సో హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిందండి, ఇండియా న్యూస్లో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ మోస్ట్ అబ్యూస్డ్, సే సుప్రీంకోర్టు ఆన్ ఫేక్ న్యూస్ ఆన్ తబ్లిగీ జమాత్. తబ్లిగీ జమాత్ విషయంలో అసత్య ప్రచారాలు చాలా దారుణంగా ఉన్నాయి. సో మనకి వాక్ స్వేచ్ఛ ఇచ్చిన వాక్ స్వేచ్ఛని చాలా దారుణంగా మనం అబ్యూస్ చేసామని చెప్పి సుప్రీంకోర్టు అన్నాను. ద పిటిషనర్స్ అలెజ్డ్ దట్ ద టెలివిజన్ న్యూస్ ఛానల్స్ రిపోర్టెడ్ ద తబ్లిగీ జమాత్ ఇన్సిడెంట్ అట్ నిజాముద్దీన్ ఇన్ అ స్క్యూడ్ మేనర్ డిమనైజింగ్ ద ముస్లిం కమ్యూనిటీ. ముస్లిం కమ్యూనిటీని డిమనైజ్ అంటే దుర్మార్గులుగా చూపిస్తూ అసలు చాలా దారుణంగా మెసేజ్లు పెట్టారు. సో దానికి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు వేసిన చొరకలేను, దాని గురించి ఉంది. సో కొద్దిగా చదువుదాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూస్డ్ ఫ్రీడమ్స్ డ్యూరింగ్ రీసెంట్ టైమ్స్, ద సుప్రీంకోర్ట్ సెడ్ ఆన్ థర్స్డే వైల్ హియరింగ్ అ కేస్ సీకింగ్ యాక్షన్ అగెన్స్ట్ ద టెలివిజన్ ఛానల్స్ ఫర్ అలెజెడ్లీ డిసమినేటింగ్ ఫేక్ న్యూస్ అబౌట్ తబ్లిగీ జమాత్ అండ్ క్రిమినలైజింగ్ నిజాముద్దీన్ మర్కజ్ ఇన్సిడెంట్. The bench, headed by Chief Justice of India S. A. Bobdae, also took a strong exception to the affidavit filed by the central government in response to the petition and stated that it has been filed by a junior officer and also does not address any specific instances of bad reporting raised by the petitioner. You cannot treat this code this way. The affidavit is filed by a junior officer. It is extremely evasive and does not respond to the incidents of bad reporting, CJ Bobdae told Solicitor General Tushar Mehta. So దీనికి సంబంధించి హైకోర్టులో జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్పారండి. సో గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయ్యింది, వాళ్ళు ఎలా మాట్లాడారు, మీడియా విషయంలో ఎలా మాట్లాడారు, సో దానికి సంబంధించి హైకోర్టు ఎలా చెప్పింది అని ఇందులో ఉంది. సో మీరు ఉంటే కనుక హిందుస్థాన్ టైమ్స్లో మీరు దొరుకుద్ది.
ఓకే అండి. ఇప్పుడు మీకు ఓపీ ఇండియా అని చెప్పి ఒక వెబ్ న్యూస్ ఆర్గనైజేషన్ ఉంది. సో వాళ్ళు తబ్లిగీ జమాత్ గురించి ఎలా రాశారు ఒకసారి చూస్తాను. ఇది చూపిస్తాను మీకు, నేను చూస్తాను కూడా చూపిస్తున్నాను. తబ్లిగీ జమాత్ రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ టోటల్ కరోనా వైరస్ కేసెస్ ఇన్ ఇండియా, స్కానింగ్ అక్రాస్ 23 స్టేట్స్, యాజ్ హైజ్ 84% ఇన్ తమిళనాడు. సో వీళ్ళిచ్చిన టైటిల్ చూడండి, తబ్లిగీ జమాత్ మొత్తం కేసుల్లో 30% వీళ్ళ వల్లే వచ్చిందని చెప్పి రాశారు. ఓకేనండి. అందులో మొత్తం 23 స్టేట్స్లో ఇది కంట్రీ స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు. ఇన్ అ షాకింగ్ రెవల్యూషన్ ద హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ స్టేటెడ్ నియర్లీ 30%, దట్ ఈస్ 4,291 కేసెస్ ఆఫ్ టోటల్ 14,378 కేసెస్ వర్ కాస్డ్ డ్యూ టు నిజాముద్దీన్ మర్కజ్ ఈవెంట్ ఇన్ ఢిల్లీ బై తబ్లిగీ జమాత్. స్పీకింగ్ అట్ అ ప్రెస్ కాన్ఫరెన్స్, జాయింట్ సెక్రటరీ ఇన్ హెల్త్ మినిస్ట్రీ లా అగర్వాల్ సెడ్ టోటల్ అవుట్ ఆఫ్ టోటల్ 14,378 కేసెస్, 4,191 కేసెస్, 20.8% కేసెస్ ఆర్ రిలేటెడ్ టు నిజాముద్దీన్ మర్కజ్ క్లస్టర్ ఫ్రమ్ అ సింగిల్ సోర్స్ అండ్ అఫెక్టెడ్ అట్లీస్ట్ 23 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. హీ ఆల్సో యాడెడ్ దట్ 84% ఆఫ్ కేసెస్ ఆర్ ఇన్ తమిళనాడు, 63% ఇన్ ఢిల్లీ, 17% ఇన్ తెలంగాణ, 59% ఇన్ ఉత్తరప్రదేశ్, 61% కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఈవెంట్. ఓకేనండి. మీకు ఇది ఏఎన్ఐ న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది, వాచ్ దానికి సంబంధించిన న్యూస్ది ట్విట్టర్ లింక్ పెట్టారు. డ్యూరింగ్ ద రొటీన్ మీడియా బ్రీఫింగ్ ఇన్ ఆన్ కరోనా వైరస్ ద హెల్త్ మినిస్ట్రీ సెడ్ దట్ 75.3% ఆఫ్ ద కరోనా డెత్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ రికార్డెడ్ ఇన్ దోస్ హూ ఆర్ 60 ఇయర్స్ అబౌవ్ ఏజ్ అని వచ్చి చెప్పారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో తబ్లిగీ జమాత్లో అసలు యాక్చువల్గా ఎంతమంది గ్యాదర్ అయ్యారు అన్నది క్లియర్గా తెలియదు. సరే ఒకసారి చూద్దాం ఏమన్నారు. కరోనా వైరస్ ఇన్ ఇండియా అండ్ తబ్లిగీ జమాత్. ఇండియాస్ టాలీ ఎస్ సాటర్డే మార్నింగ్ స్టూడ్ అట్ 14,378 సెట్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆఫ్ దీస్ 11,906 పీపుల్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ వైల్ 480 డైడ్. యాజ్ మెనీ యాజ్ 1,991 పీపుల్ హ్యావ్ రికవర్డ్ సో ఫార్. The Tablighi Jamaat congregation, which took place in Nizamuddin Markaz in the first half of the March, has become the mega super spreader of the coronavirus in India. Many as one-third cases in India are linked to the event. The Muslims who had attended the event and their family members and those who came into contact with them are testing positive regularly, కంట్రిబ్యూటింగ్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కరోనా వైరస్ కేసెస్ అని చెప్పి ఇక్కడ రాశారు. ఓకేనండి. సో వచ్చిన కేసులు ఏంటంటే యాక్చువల్గా 4,291. సో హౌ మెనీ పీపుల్ యాక్చువల్గా గ్యాదర్ అయ్యారు, సో దానికి సంబంధించి అంతవరకు ఏమి ఇవ్వలేదు. చూడండి, ఎక్కడ మీకు తబ్లిగీ జమాత్లు ఎంతమంది గ్యాదర్ అయ్యని చెప్పలేదు. 30% టోటల్ కేసెస్ మాత్రం తబ్లిగీ నుంచి వచ్చాయనేసి ఓపెన్ ఇండియా రాసింది. ఇలాగంటి వెబ్ పోర్టల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళిన టార్గెట్ చేశారు. అందులో ఇది ఒకటి చూపించాను మీకు. సరే, ఇప్పుడు 4,200 పైగా 4,300 జస్ట్ రౌండ్ ఫిగర్ కోసం 4,300 కేసులు తబ్లిగీ జమాత్ వల్ల ఒక రోజు వచ్చినాయి అనుకున్నాను. అది కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే మేబీ రఫ్లీ ఒక 25,000 నుంచి 30,000 అనుకుందాం ఫస్ట్ వేవ్లో అండి. సో ఫస్ట్ వేవ్లో 20 నుంచి 30,000 పీపుల్ పార్టిసిపేట్ చేస్తే 4,000 కరోనా కేసెస్ వస్తున్నాయి అని అనుకుంటే 35 లక్షల మంది ఒక్కరోజు పాల్గొన్న చోట ఎన్ని కేసులు వస్తాయి మీకే వదిలేస్తున్నాను ఇమాజినేషన్కి. సో అంతమంది పాల్గొనడం ఆబ్వియస్గా 20% ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం 20% అంటే ఎంత కాదనుకున్నా. సో ఇట్స్ నాట్ దట్ నేను పర్టికులర్ రిలీజియన్ని కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో కాదు, అది పర్టికులర్ రిలీజియన్ని పాయింట్అవుట్ చేయాలనే ఉద్దేశం కూడా కాదు. బట్ ఏంటంటే గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్ గురించి ఇక్కడ చేస్తున్నాను. యాక్చువల్గా గవర్నమెంట్ తలుచుకుంటే కోటి మంది వచ్చినా కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయొచ్చు, కానీ చాలా నెగ్లిజెంట్గా వ్యవహరించారు. నిజంగా కొన్ని లక్షల మంది పోగొతున్నారంటే ఆబ్వియస్గా ఎంతో కొంత కేర్ తీసుకోవాలి, కానీ ఆ కేర్ తీసుకోకుండా కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం వల్ల
ఇవాళ మనకి రోజుకి 3.5 లక్షల పైగా కేసులు నమోదున్నాయి. ఆల్మోస్ట్ మనం 4 లాక్స్ కేసెస్కి వచ్చేస్తున్నాం కూడా. సో మేబీ మే ఫిఫ్టీన్త్ నాటికి మేబీ ఊసీ రోజుకి 5 లక్షల కేసులు కామన్ అవ్వచ్చు. ఒక 2 వారాలు వచ్చినా 14-15 70 లక్షలు అక్కడే వస్తుంది. ఈ లోపు మనం ఎలాగో 3 కోట్ల కేసులు కూడా దాటేస్తాం. సో మరి ఆ లెక్కను చూసుకుంటే మనం ఎంత డేంజరస్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడే అర్థం చేసుకోండి. సో నేనైతే ఏమంటానంటే, యాజ్ యూజువల్ రెగ్యులర్ రటారికల్గా చెప్పేదే, వేర్ మాస్క్ ఇఫ్ పాసిబుల్, కోవిడ్ హాట్స్పాట్లో ఉంటే డబుల్ మాస్క్ వేసుకోండి. సో వీలైనంత వరకు శానిటైజేషన్, హోమ్లోనే ఉండండి, హోమ్ ఐసోలేషన్ ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా ఎంత మేరకు వీలైతే అంత మేరకు మూమెంట్ని, మీ మూమెంట్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సో ఏదన్నా ఇంపార్టెంట్ అండ్ నెససరీ థింగ్స్ కోసం మాత్రం బయటకు వెళ్ళండి, ఏదో సరదాల కోసం వెళ్ళొద్దు. సో ఎందుకంటే హ్యూమన్ కాంటాక్ట్ని మన దేశంలో ఎంత తగ్గించగలిగితే మన దేశం అంత త్వరగా కోలుకుంటుంది. సో సెకండ్ వేవ్ ఆల్రెడీ మన చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఫస్ట్ టైం ఏదో జస్ట్ లైట్గా వచ్చింది, ఇప్పుడు మాత్రం లైట్గా తీసుకుంటే మాత్రం మన దేశాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఈ పరిస్థితుల్లో నా పనిచేయొద్దు. గవర్నమెంట్స్ కూడా వాళ్ళ చేతనంత మేర వాళ్ళు చేస్తున్నారు. సో ఈ పరిస్థితి కొంచెం బయటపడిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, కరెక్ట్ అయిన క్వశ్చన్స్ అడగాలి గవర్నమెంట్ని మనం. ఎందుకంటే ఇలాంటి దయనీయమైన పరిస్థితికి మన గవర్నమెంట్లు తీసుకెళ్ళాయి అంటే, ఆల్రెడీ మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినందుకు జస్ట్ ఇంకా కేసులు కూడా అన్నీ లేవు, అప్పుడు చాలా తక్కువ తక్కువ కేసులు, అన్నీ తక్కువ కేసులు ఉన్నప్పుడే మన ఎకానమీ ఆల్మోస్ట్ చాలా దారుణంగా పడిపోయింది. కొన్ని లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది, కొంతమంది అసలు ప్రైవేట్ టీచర్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఉద్యోగస్తులు, టీచర్లు అవ్వచ్చు ఇంకెవరైనా ఉద్యోగస్తులు అసలు డబ్బులు లేకుండా పని అయిపోయింది, అప్పుల్లో కూరుకుపోయారండి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుని మన దేశాన్ని మనం నాశనం చేసుకోవడం అసలు మంచిది కాదు. సో ప్రపంచంలో చాలామంది గురుకున్నారు. కారణం ఏంటంటే, ఒక చోట కోవిడ్ కనుక రైజ్ అయితే ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి చోటగా స్ప్రెడ్ అవుతుందండి. సో అలాంటప్పుడు ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీ నుంచి, ఇండియా లాంటి కంట్రీ నుంచి ఆ వైరస్లు వెళ్ళాలి. ఇప్పుడు సారీ క్షమించండి, వైరస్లు కాదు, వ్యాక్సిన్లు వెళ్ళాలి. దాదాపు ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లు 60% మన దేశం నుంచి వెళ్తాయి. సో ఇప్పుడు మన దేశం నుంచే పేద దేశాలకు వెళ్ళాలి. మన నిర్లక్ష్యం వల్ల మనం మాత్రమే కాదు, మా దేశం ఇచ్చే వ్యాక్సిన్ల మీద ఆధారపడిన బోల్డన్ని పేద దేశాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అయ్యాం. అది కూడా గుర్తుంచుకోండి, మనం చేసిన అతిపెద్ద తప్పుకి మనం అనుభవిస్తున్న ఫలితం. మన లీడర్స్ తప్పు చేస్తున్నప్పుడు మనం క్వశ్చన్ చేయకపోతే, వాళ్ళు ఏం చెప్తే మనం అడ్డంగా తలుపుకుంటూ వెళితే, ఇదిగో ఇలాంటి ఉపద్రవాన్ని మనం తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని నాయకులు ఏం చెప్పగానే అడ్డంగా తలుపుపోయడం కాకుండా, నిలువుగా తలుపుపోయడం కాకుండా, కాస్త సమయానంతో ఆలోచించి అది ఎంత మేరకు సరైన నిర్ణయమో మనం ఆలోచించుకుంటే చాలా మంచిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.